గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ అంత సపోర్టివ్గా లేవు, మిక్స్డ్గా కనిపిస్తున్నాయి ఏషియన్ మార్కెట్స్. గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకు ఒక వీక్ ఓపెనింగ్ను సూచిస్తోంది. ఎగ్జిట్ పోల్స్కు ముందర ఉండే ఒక జాగ్రత్త, బహుశా కొంత నెర్వస్నెస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకు May 27th బ్యాంక్ నిఫ్టీ టచ్ చేసిన హై నుంచి 1200 పాయింట్స్ నష్టపోయింది గత 3 సెషన్స్లో, లేదా 2 సెషన్స్లో. అలాగే నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది హై నుంచి. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ జరిగింది, మంత్లీ ఎక్స్పైరీ. అక్కడ రోల్ ఓవర్స్ 68% నమోదయ్యాయి, 3 మంత్స్ యావరేజ్ 78%. బట్ ఇప్పుడు జూన్ సిరీస్కి జరిగిన రోల్ ఓవర్స్ బ్యాంక్ నిఫ్టీలో 68%. బహుశా ఈరోజు నిఫ్టీ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, అక్కడ కూడా రోల్ ఓవర్స్ తక్కువగానే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 2-3 ఫ్యాక్టర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, మార్కెట్స్ బెస్ట్ కేస్ సినారియో అంటే ఎన్డీఏ మళ్ళీ తన 3వ ఇన్నింగ్స్ను ప్రారంభించడం ఖాయం అనేసి తేల్చేసుకుంది, ఆ బెస్ట్ కేస్ సినారియోని డిస్కౌంట్ చేసేసింది. రెండోది, ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ కవర్ అయిపోయి వాళ్ళు నెట్ లాంగ్స్లోకి వచ్చేసారు, కాబట్టి ఇక్కడ షార్ట్స్ లేవు. షార్ట్స్ ఉంటేనే మార్కెట్ కొంత షార్ట్ కవరింగ్ కారణంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఎఫ్ఐఎస్ షార్ట్స్ కూడా కవర్ అయిపోయాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ లీవరేజ్ పొజిషన్స్ అంటే అప్పు తీసుకొని మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీస్ ఇలాంటి వాటిని తగ్గించేశారు ఎహెడ్ ఆఫ్ ది ఎలక్షన్ అవుట్కమ్. ఎందుకు వచ్చిన రిస్క్, కేర్ఫుల్గా ఉండండి అంటూ క్లయింట్స్ని వార్న్ చేయటం అనేది కూడా మనకు కనిపిస్తోంది. సో ఇవన్నీ కారణాలు మార్కెట్స్లో ఉన్న ఈ వీక్నెస్కి. సో యావరేజ్ ఇంట్రెస్ట్ మనకు ఎఫ్ఎన్ఓలో కనుక మనం గమనిస్తే అంత ఎక్సైటింగ్గా లేదు. సో నిన్న ఇవాళ్ళ ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజెస్ లైక్ జేఎం ఫైనాన్షియల్స్ కావచ్చు, బర్న్స్టీన్ కావచ్చు, ఐఏఎఫ్ఎల్, వీళ్ళందరూ కూడా బీజేపీకి సుమారుగా 300 సీట్లు వస్తాయి, ఎన్డీఏకి ఇంకొక 30-40-50 సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం, అంటే మొత్తం మీద 350 వరకు సీట్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కాకపోతే ఈలోగా హెచ్ఎన్ఐస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటిదాకా మార్కెట్స్ని బాగా ముందుకు డ్రైవ్ చేసిన హెచ్ఎన్ఐస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొంత నెర్వస్ ఫీల్ అయ్యి పొజిషన్స్ని అన్వైండ్ చేసుకుంటున్నారు. ఇది మనకు కనిపిస్తున్న అంశం. సో ఇక్కడ కమిట్మెంట్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ కావచ్చు, చాలా తగ్గిపోయింది మార్కెట్స్ సంబంధించి. మేబీ అందరూ కూడా ఇక 4వ తేదీ తర్వాతే పొజిషన్స్ తీసుకుందామనే ఒక ధోరణి కనిపిస్తోంది, కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈలోగా ముఖ్యంగా ఈ పాలసీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డిఫెన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, వీటిని మోడీ స్టాక్స్ అని కూడా అనొచ్చు మనం. ఈ క్యాపెక్స్ థీమ్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ సెల్లింగ్ వస్తుంది మనం జాగ్రత్తగా కనుక గమనించుంటే. సో మార్కెట్లో ఇప్పుడున్న మూడ్ని మనం ఏమనాలంటే ఒక న్యూట్రల్ మూడ్ ఉంది, లేకపోతే ఒక యాంగ్షియస్ మూడ్ ఉంది. ఎక్సైట్మెంట్ ఎంతమాత్రం లేదు, బుల్లిష్గా కూడా లేరు. సో ఇది మనం గమనించాల్సిన అవసరం. ఈ పరిస్థితి మనం ఏం చేయాలి? ముందే అనుకున్నాం ట్రేడర్స్ దాదాపుగా ఈ 4-5 రోజులు ట్రేడింగ్ చేయకపోవడమే మంచిది. ఇన్వెస్టర్స్ మాత్రం మంచి డిప్స్ వచ్చినప్పుడు, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర వచ్చినప్పుడు స్టాక్స్ని కొనుగోలు చేయాలి. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే అవసరం. ఎవాంటెల్కి సంబంధించి ఒక వార్త వస్తుంది డిఫెన్స్ రంగం నుంచి, శాట్కామ్ ఎక్విప్మెంట్ కోసం ఒక 110 కోట్ల రూపాయల ఆర్డర్ సంపాదించిందని ఒక స్టాక్ స్పెసిఫిక్ న్యూస్. ఇలా స్టాక్ స్పెసిఫిక్గానే మనం వెళ్ళటం మంచిది, ఎందుకంటే ఎర్నింగ్స్ సీజన్ మనకు కొనసాగుతోంది. ఎర్నింగ్స్ సీజన్ దాదాపుగా ఉత్సాహభరితంగానే జరిగింది, ఎక్కడైనా ఒకటి అరా మినహాయిస్తే. నిన్న కూడా మనకు టాటా స్టీల్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, కమిన్స్ బ్లాక్ బస్టర్ రిజల్ట్స్, మార్కెట్ అంచనా వేసింది అనుకోండి చాలా చక్కటి రిజల్ట్ను కమిన్స్ ఇవ్వడం అనేది చూస్తున్నాం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ మంచి రిజల్ట్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, ముఖ్యంగా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ నిన్న 3-4 కంపెనీలు వచ్చాయి, ఒకటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, సరే ఎస్ఎంఎస్ ఫార్మా మంచి రిజల్ట్ని ఎస్ఎంఎస్ ఫార్మా అనౌన్స్ చేయడం చూసాం. హైయెస్ట్ ఎవర్ టర్నోవర్ పరంగా మాత్రం ఇట్స్ ఎ రికార్డ్ టర్నోవర్, సుమారుగా 709 కోట్ల రూపాయల ఆదాయం మనకు ఎస్ఎంఎస్ ఫార్మా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆర్జించడం చూసాం. దాని మీద సుమారుగా 49 కోట్ల రూపాయల ప్రాఫిట్ని కంపెనీ సాధించగలిగింది. అండ్ 8.46 కోట్లు కంపెనీ ఈక్విటీ, ఫేస్ వాల్యూ 1 రూపీ మనకు తెలిసిందే. ఎర్నింగ్స్ పర్ షేర్ కనుక చూస్తే 5.84 రూపీస్. సో దీని మీద ఇప్పుడున్న సే 6 రూపాయలు అనుకుందాం, ఇప్పుడున్న పిఈ సుమారుగా 35 అలా కనిపిస్తుంది. మేబీ ఇంకొంచెం హై పిఈకి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. క్యూ4 రిజల్ట్ కూడా
50% ప్రాఫిట్ గ్రోత్ కనిపిస్తోంది. టర్నోవర్లో ఆదాయంలో 247 కోట్లకు పెరిగింది. నికర లాభం సుమారుగా ఒక 25% జంప్ కనిపిస్తోంది. Q4 నెట్ ప్రాఫిట్లో 12 కోట్ల నుంచి 15.9 కోట్లకు. సో ఈ ఏడాదిలో 4 అంకెల టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా యాజమాన్యం చెప్తోంది. సో అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే ప్రాఫిట్ మార్జిన్స్ ఉండేవో ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 16% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనిపిస్తోంది. దీన్ని 22%+ పెంచే దిశగా మార్కెట్ ఎస్ఎంఎస్ ఫార్మా యాజమాన్యం పనిచేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్కి వెళ్ళారు. ఈ ఇబుప్రోఫెన్కి సంబంధించిన ఈ కీ మెటీరియల్ కీ స్టార్టింగ్ మెటీరియల్ అంటారు, దాన్ని కేఎస్ఎం అంటారు. సో ఆ ఇన్పుట్స్ని సొంతంగా తయారు చేసుకునే ప్రయత్నంలో పడ్డారు కాబట్టి మార్జిన్స్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా కొత్త ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎస్ఎంఎస్ ఫార్మా ఇస్ వన్ స్టాక్ టు వాచ్. అలాగే రామ్కీ ఇన్ఫ్రా, ఈ కంపెనీ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. నిన్నటి రిజల్ట్స్ చార్ట్స్ కనుక మనం ఒకసారి గమనిస్తే, అలాగే ఇప్పుడు అనుకుంటే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. శ్రీరామ్ ప్రాపర్టీస్, సరే మిగతా నాన్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ చూస్తే లెమన్ ట్రీ, హెచ్సీజీ నోసిల్, రామ్కీ ఇన్ఫ్రా, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేశాయి. నోసిల్ కొంచెం మిక్స్డ్గా వచ్చింది. బట్ బాటా, ఎస్జేవిఎన్, మిథాని అంటే మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ అండ్ ముంజాల్ శోభా మాత్రం వీక్ నెంబర్స్ అనౌన్స్ చేశాయి. ఈ స్టాక్స్ ఇవాళ రియాక్ట్ అవుతాయి ఈ రిజల్ట్స్కి అగెనెస్ట్గా. సో ఇలా మనం రిజల్ట్ సీజన్ని చూస్తే మెజారిటీ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే ఈ సమయంలో అవసరం మనకు. డెఫినెట్లీ ఈ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఉన్న స్టాక్స్ని పోర్ట్ఫోలియోస్కి యాడ్ చేసుకుంటే ఎలక్షన్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ నార్మలైజ్ అయిన తర్వాత మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, నిన్నట్లాగానే ఇవాళ కూడా మనకు వీక్ ట్రేడింగ్ సెషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది, కాకపోతే ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ ఫ్యాక్టర్ ఏ మేరకు పనిచేస్తుంది అనుకుంటున్నారు నిఫ్టీ మీద ప్రధానంగా? నేననుకుంటా పెద్దగా ఇంపాక్ట్ ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ జిట్టర్స్ కానీ ఏదైతే గ్లోబల్ చూస్తే టమాటా మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయిందో ఎక్స్పెక్టెడ్. ఇది పెద్ద సర్ప్రైజింగ్ అయితే కాదు. మనం నిన్న మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది 22,800 పైన కింద ఉంటే కనుక డెఫినెట్లీ ఒకసారి 22,500-600 బ్యాండ్ చెప్పేసి అనమాట. ఆ దిశగానే పయనిస్తోంది. అండ్ మోర్ ఓవర్ మనం చూస్తున్నాం అనమాట, చాలా వరకు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఫాలో బయింగ్ లేదు అని రిపీటెడ్ గా మనం చెప్తున్నాం. ఎప్పుడైతే 23,100 దగ్గర అక్కడ రెసిస్టెన్స్ ఎన్కౌంటర్ అయిందో అక్కడి నుంచి అనమాట ఫాలో బయింగ్ లేకనమాట ఎనీ స్మాల్ ర్యాలీస్ వచ్చినా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనమాట వాడటం మనం చూస్తున్నాం. నిన్న ఓన్లీ పాజిటివ్ కాస్త ఏంటంటే బ్రాడర్ మార్కెట్ లో ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో పడినంత షార్ప్నెస్ అనమాట వెరీ ఫ్యూ స్టాక్స్ లో తప్పితే బై అండ్ లార్జ్ చాలా స్టాక్స్ సస్టైన్ చేసుకోగలిగింది బ్రాడర్ మార్కెట్ లో. మేబీ అవి ఇవాళ కరెక్ట్ అవుతాయి అనేది చూడాలి. అయితే ఏదైతే ఇవాళ ఎక్స్పైరీ ఉందో అనమాట కీలకంగా ఒక విధంగా ఎట్లా రోల్ ఓవర్స్ ఎంత అవుతాయి అని చెప్పేసాను. ఎందుకంటే రోల్ ఓవర్స్ ఇంపార్టెంట్ అని ఎందుకంటానంటే ఎగ్జిట్ పోల్కి ముందు ఈ రోల్ ఓవర్స్ ఎంతమంది ధైర్యంగా చేస్తారు, ఎంత పర్సంటేజ్ చేస్తారు, ఏ సెక్టర్ లో ఏ స్టాక్స్ లో చేస్తారు అనేది కీలకం అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ మంత్ లో ఇది ఎలక్షన్ రిజల్ట్స్ మంత్ లో అనమాట పెరిగే స్టాక్స్ జడ్జ్ చెయ్యాలి అని అంటే కనుక ఇవాళ రోల్ ఓవర్స్ లో ఇవి బాగా కంప్లీట్ అవుతాయి. 3 మంత్ యావరేజ్ కంటే కూడా ఎక్కువ ఏమన్నా రోల్ ఓవర్స్ అవుతాయి ఆ పర్టికులర్ స్టాక్స్ కానీ ఏ సెక్టర్లో కానీ హైటెండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది కీలకం అవుతుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మనకి ట్రేడింగ్ లేదు, సోమవారమే ట్రేడింగ్ ఉంటుంది మళ్ళా. కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా మనం చూడాల్సి వస్తుంది. బై అండ్ లార్జ్ నేను అనుకోవటం ఇంత అన్సర్టినిటీ ఉన్నప్పుడు అనమాట ఎస్పెషల్లీ యుఎస్ లో కూడా తిరిగి బాండ్ డీల్స్ పెరిగి అక్కడ రేట్ అన్సర్టినిటీ కూడా ఉండి ఏదైతే కనుక కొన్ని మేజర్ కంపెనీస్ లైక్ సేల్స్ ఫోర్స్ కానీ అవి రిజల్ట్స్ కూడా బాగోక ఇమీడియట్ గానే అనమాట అక్కడ ఆఫ్టర్ మార్కెట్ దాంట్లో కూడా షార్ప్ డిక్లైన్ ఏదైతే ఉందో అది గత 2-3 రోజులుగా ఇక్కడ పాజిటివ్ గా ఉన్న ఐటీ స్టాక్స్ పైన కూడా ఇంపాక్ట్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా కేర్ఫుల్ గా చూస్తూ ఉంటే వన్ సింగిల్ ఫ్యాక్టర్ రిఫ్లెక్ట్ చేస్తుంది అన్సర్టినిటీ, అది విక్స్. ఇండియా విక్స్ దాదాపు 24.2 దగ్గర ఉంది, హైయెస్ట్ లెవెల్ ఇన్ 2 ఇయర్స్ అనమాట. కంటిన్యూస్ గా థర్డ్ సక్సెసివ్ డే ఈ లెవెల్లో కూడా విక్స్ ఉంటుంది, ఏమాత్రం తగ్గట్లా అంటే భయం అంత నెలకొంది మార్కెట్ లో. అండ్ గత కొద్ది రోజులుగా సబ్డ్యూడ్ గా ఉన్న ఎఫ్ఐఐస్ కాస్త పొజిషన్స్ కూడా షార్ట్స్ తగ్గించుకున్నారు అనుకున్నది,
నిన్న ఒక్కసారి అనమాట సెల్లింగ్ కూడా చేయటం చూసాం, క్లోజ్ టు 6,000 crores వరకు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఇచ్చినా కూడా పెద్దగా సరిపోలేదు ఆ సపోర్ట్, కరెక్షన్ ఆపలేకపోయినాయి అని చెప్పి మనం అబ్జర్వ్ చేయొచ్చు నిన్న కూడా. అయితే రిజల్ట్ సీజన్ దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే, కాబట్టి ఇక్కడి నుంచి అనమాట మార్కెట్ మూవ్ అయ్యేది ఓన్లీ ఎలక్షన్ రిజల్ట్స్ తోటి. అండ్ వన్స్ ఎలక్షన్ రిజల్ట్స్ అనే అన్సర్టినిటీ పక్కన పెట్టేస్తే నేను అనుకుంటా ఇక బడ్జెట్ వైపు మార్కెట్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ లో కూడా నేను చెప్తున్నాను, సేమ్ లాస్ట్ టైం 2019 కనుక రిపీట్ అయితే ఒక నీజర్ క్రియాక్షన్ తోటి ఇట్స్ కరెక్ట్ అవుతాయి, గివింగ్ ఏ బై ఆన్ డిప్స్ ఆపర్చునిటీ, అంతేగాని సెల్ ఆన్ ర్యాలీస్ ఆపర్చునిటీ కాదు. అది గుర్తుంచుకోవాలన్నమాట. సెల్ ఆన్ ర్యాలీస్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందంటే మేబీ బెటర్ దాన్ లాస్ట్ టైం పెర్ఫామ్ చేసి ఇనిషియల్లీ ఒక అప్ మూవ్ అనమాట తిరిగి న్యూ హై 100 పైన అటెంప్ట్ చేస్తే అప్పుడే సెల్ ఆన్ ర్యాలీస్ మూవ్ ఓట్ రావచ్చు అనమాట. బట్ టిల్ దెన్ బై ఆన్ డిప్స్ ఆపర్చునిటీనే ఉంటుంది. మరి అనూహ్యంగా అనమాట బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ 270 అండ్ బిలో కనుక వస్తేనే మార్కెట్ ఒక పర్ఫెక్ట్ స్టామ్ అని ఏదైతే కనుక అనలిస్ట్ లో అబ్జర్వర్లు అంటున్నారో అట్లాంటిది డెవలప్ అవుతుంది. అంటే మేబీ రీసెంట్లీ వచ్చిన రెమాల్ తుఫాన్ లాగా మేబీ ఒక తుఫాన్ లాగా మార్కెట్ అనమాట కమ్ముకోవచ్చు అనమాట చెప్పలేము. బట్ డెఫినెట్లీ యాస్ ఆఫ్ నౌ మాత్రం దట్ లుక్స్ అండ్ వెరీ 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 రిమోట్ పాసిబిలిటీ. కాబట్టి నేను అనుకుంటాం స్ట్రాంగ్ కౌంటర్స్ లో ఎవరైతే ఉంటారో పార్షియల్ గా క్యాష్ ఎవరైతే పక్కన పెట్టుకున్నారో వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు బై అంటాను. అంతేగాని కంగారు పడి అమ్మాల్సిన అవసరం అయితే లేదు అని అంటాను. సరే పేపర్ హెడ్ లైన్స్ వస్తాయి, 4 రోజుల కరెక్షన్ లోనే 5,00,000 crores మార్కెట్ క్యాప్ ఆపరేట్ అయిపోయింది ఇట్లా. ఇవన్నీ రొటీనే, పెరిగేటప్పుడు ఎంత మార్కెట్ క్యాప్ పెరిగిందో కూడా మనం చూస్తున్నాం. అండ్ మార్కెట్స్ లో చేంజ్ ఎట్లా వచ్చింది సెక్టార్స్ వైజ్ అనేది చూడటానికి దాదాపు 7 సంవత్సరాల గరిష్ట స్థాయిలో పిఎస్యు స్టాక్స్ ఉండి ఇవాళ లిస్టెడ్ యూనివర్స్ లో దాదాపు 16% మార్కెట్ క్యాప్ పిఎస్యు స్టాక్స్ దాయి. కాబట్టి ఆ సెక్టార్ కి రేపు ఇండెక్స్ లో కూడా ఎక్కువ వెయిటేజ్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంటుంది, రూల్ అవుట్ చేయలేము. ఇమీడియట్ గా ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం డెఫినెట్లీ నేను అనుకుంటాం ఇండెక్స్ కి 22,600 మేజర్ సపోర్ట్ అనమాట. దాని కింద అయితే కనుక పొజిషన్స్ తీసుకోవద్దని అంటాను, వెయిట్ చేసి అబ్జర్వ్ చేయమంటాను. మేబీ రేపే ఆలోచించవచ్చు, బట్ అది సస్టైన్ చేసుకుని దానిపైన రిలీఫ్ ర్యాలీ కవరింగ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది డే లో వస్తే కనుక ఫ్రెష్ పొజిషన్స్ తీసుకున్నా కూడా నష్టం ఏమి రాకపోవచ్చు అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే కాల్ ఆప్షన్స్ బాగా బిల్డ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ న్యూస్ సిరీస్ లో ఇప్పుడు 23,500 లో హ్యూజ్ కాల్ ఆప్షన్స్ బిల్డ్ అయినాయి ఎస్పెషల్లీ జూన్ సిరీస్ లో. అంటే మేబీ మార్కెట్ అనమాట ఎలక్షన్స్ కి పాజిటివ్ గా రియాక్ట్ అయితే 23,500 పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము. 23,500 దగ్గర 24,000 లో కూడా నిఫ్టీలో కాల్ ఆప్షన్స్ బిల్డ్ అయ్యాయి. అదే సరే మనం నెగిటివ్ గా ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి అంటే గనక లోయెస్ట్ పాయింట్ ఎక్కువగా పుట్ ఆప్షన్స్ బిల్డ్ అయింది ఓన్లీ 22,000 లెవెల్ దగ్గర బిల్డ్ అవుతున్నాయి, 22,300 దగ్గర బిల్డ్ అవుతున్నాయి, అది అబ్జర్వ్ చేయమంటారు. అయితే ఓవరాల్ గా మాత్రం లాంగ్ పొజిషన్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అనేది ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తే గుజరాత్ గ్యాస్, ఎల్టీటీఎస్, కమిన్స్, ఏయూ బ్యాంకు, డిక్సన్ లో లాంగ్ పొజిషన్స్ స్పెక్యులేటివ్లీ బిల్డప్ అయినాయి. అదే షార్ట్స్ స్పెక్యులేటివ్ గా ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే ఇప్కా, క్యాన్ఫినోమ్స్, ఇండిగో, ఎస్బీఐ కార్డ్స్, జియోమార్ ఇన్ఫ్రా. అండ్ డెలివరీస్ ఎక్కడ పెరుగుతున్నాయి అంటే మాత్రం డెఫినెట్లీ ఐటీ స్టాక్స్ లో డెలివరీస్ పెరుగుతున్నాయి బాగా, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అదర్ దాన్ దట్ అనమాట ఇటు కాస్త డిఫెన్సివ్ పెట్టిన హిందుస్థాన్ లివర్ లాంటి స్టాక్ లో కూడా కాస్త డెలివరీస్ బిల్డప్ అవుతున్నాయి అది చూడమంటాను. సర్ప్రైజింగ్లీ ఇవాళ లాస్ట్ డే అయ్యి ఉండి కూడా నిన్న ఎఫ్ఎండో బ్యాన్ లోకి జియోమార్ ఎయిర్పోర్ట్స్ వెళ్ళింది. అంటే మేబీ ఒక లార్జ్ మూవ్ నెక్స్ట్ సిరీస్ లో ఉంటుంది. ఈ సిరీస్ లో పొజిషన్స్ ఎవరు కూడా కట్ చేసుకోవడానికి అంత రెడీగా లేరు. కాబట్టి నేను అనుకుంటాను రేపు ఎల్లుండో మళ్ళీ కొత్త సిరీస్ లో కూడా జియోమార్ ఎయిర్పోర్ట్స్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళొచ్చు. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయమంటాను. ఏబిఎఫ్ఆర్ఎల్, బయోకాన్ కూడా కాన్సన్ట్రేట్ చేయమంటాను కొత్త సిరీస్ లో. అండ్ లారెన్స్ కూడా సస్టైన్ అవుతుంది 445 to 450 రేంజ్ లో. నెక్స్ట్ సిరీస్ సర్ప్రైజింగ్ పెర్ఫార్మర్ మేబీ లారెన్స్ అని చెప్పేసి అని అంటాను. మేబీ 425 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని లారెన్స్ కూడా పొజిషన్స్ బిల్డప్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు బై ఆన్ డిప్స్ అని చెప్పేసి అంటాను. ఓకే, ఎర్నింగ్స్ సీజన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, అక్కడే ఉంది అసలు రహస్యం అంతా, సూత్రం అంతా అక్కడ ఉంది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సెకండరీ, ఎందుకంటే ప్రతి రిజల్ట్లోనూ మనకు టేబుల్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.
ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ పెరిగిందా లేదా, సేల్స్లో వృద్ధి ఉందా లేదా, అలాగే ఆపరేటింగ్ మార్జిన్స్, ఇందాక మన ఎస్ఎంఎస్ ఫార్మా గురించి మాట్లాడుకున్నాం, 16% ఉన్న మార్జిన్ ఇప్పుడు 22%+ తీసుకెళ్లాలని చెప్పేసి మేనేజ్మెంట్ భావిస్తోంది. అలాగే ఈపీఎస్ పెరుగుతుందా లేదా, ఇంట్రెస్ట్ కాస్ట్ ఏమైనా తగ్గుతున్నాయా లేదా, ఇలాంటి అంశాలు పెద్దగా మనం ఏమి రీసెర్చ్ ఓ హెవీగా బ్యాలెన్స్ షీట్లన్నీ బూతద్దం పెట్టుకుని వెతకి పరిశీలించాల్సిన అవసరం లేదు. జస్ట్ మార్కెట్ చూసేది కూడా ఇవేనండి, ఎందుకంటే ఎక్కువ ఎవరో ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చూసుకుంటారు, క్యాష్ ఫ్లోస్ పాజిటివ్గా ఉన్నాయా లేదా, ఇలాంటివి చూస్తే సరిపోతుంది. అలాగే నిన్న చాలా కాలం తర్వాత బహుశా ఫస్ట్ టైము రామ్కీ ఇన్ఫ్రా తన ఎర్నింగ్స్ కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది, ఎర్నింగ్స్ అనౌన్స్ చేయడానికి. అంటే ఒక కంపెనీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుందంటే డెఫినెట్లీ వాళ్ళు కొంత ఆప్టిమిస్టిక్గా వాళ్ళ కంపెనీ గురించి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. Q4లో 24% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది, రెవెన్యూలో 548 crores, అలాగే ఎబిటా 140 crores, 34% గ్రోత్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 84 crores, 75% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇలా మనకు కనిపిస్తుంది. 12 months రెవెన్యూ కూడా 2000 crores క్రాస్ చేసింది, ప్రాఫిట్స్ 360 crores క్రాస్ చేశాయి, అలాగే ఆర్డర్ బుక్ 9300 crores ఆర్డర్ బుక్తో కంపెనీ ముందుకు వెళ్తోంది. సో ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజ, అలాగే గ్రూప్ CFO ఎన్ఎస్ రావు వీరిరువురు కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆ బయట ఒకసారి చూద్దాం. సో వీఆర్ హియర్ టు అనౌన్స్ ది లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ యూ మైట్ హావ్ సీన్ ద రిజల్ట్స్ ద Q4 అండ్ ఫుల్ ఇయర్ విచ్ ఈస్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ లాస్ట్ 3 years ఇఫ్ యూ సీ వీ హ్యావ్ డన్ ఏ డీసెంట్ ప్రోగ్రెస్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ విచ్ ఈస్ అరౌండ్ 35% కంపేర్డ్ టు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఐ కెన్ ఓన్లీ సే ద ఆర్డర్ బుక్ అవుట్ స్టాండింగ్ ఈజ్ అరౌండ్ 9000+ crores. అవుట్ ఆఫ్ దిట్ స్టాండర్డ్ అరౌండ్ 25%, 30% కన్వర్షన్ వీ కెన్ డూ ఇయర్ ఆన్ ఇయర్. దిస్ ఇయర్ వీ హ్యావ్ గ్రోన్ ఆల్మోస్ట్ అబౌట్ 30-34% ఆన్ అవర్ టాప్ లైన్ అండ్ అవర్ ఎబిటా హ్యాస్ బీన్ క్వైట్ హెల్దీ అరౌండ్ 31% అండ్ దెన్ అవర్ పీబిటి ఈజ్ ఆల్సో అరౌండ్ 23-22%. అపార్ట్ ఫ్రమ్ దాట్ అవర్ ప్యాట్ హ్యాస్ బీన్ క్వైట్ హెల్దీ అరౌండ్ 18%. సో దిస్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది రీజనబుల్లీ గుడ్ ఇయర్స్ ఫర్ అస్ యాజ్ ఫర్ ద ప్రోగ్రెస్ ఇస్ కన్సర్న్. ఓకే, సో దట్ వాజ్ రామ్కీ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ ఆప్టిమిస్టిక్గా కంపెనీ గురించి మాట్లాడటం మనం వింటాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. ఈరోజు మనం ఓపెనింగ్లో ఇన్ఫ్యాక్ట్ ప్రస్తావించడం మర్చిపోయిన అంశం S&P రివైజెస్ ఇండియాస్ అవుట్లుక్ టు పాజిటివ్. 10 సంవత్సరాల తర్వాత ఇండియా అవుట్లుక్ని పాజిటివ్గా మార్చింది. మనం ఒక సంవత్సరం క్రితం అనుకున్నాం ఇండియా సావరీన్ రేటింగ్ని పెంచాల్సిన అవసరం ఉంది, తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్కి పెంచాలి అని. అది ఇప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్కోర్స్ పాజిటివ్గా మార్చారు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్కి రాలేదు మనం, బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ది ఎకానమీ. అంటే ఫారిన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇండియా అవుట్లుక్ను అప్గ్రేడ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్. ఇంకా మిగతా వాళ్ళు కూడా చేస్తారు బహుశా రాబోయే రోజుల్లో, ఫిచ్, మూడీస్ ఇలాంటి రేటింగ్ ఏజెన్సీస్ కూడా. ప్రస్తుతానికి S&P ఆ పనిచేసింది. క్రాంతి గారు, కంగ్రాట్స్, కమిన్స్ గురించి మీరు చెప్పారు 2 రోజుల క్రితం, అలాగా ఊరే ఏదో నోరు జారినట్లుగా అన్నారు, కన్ఫర్మ్డ్గా చెప్పలేదు, బట్ స్టిల్ కమిన్స్ ఇంజనీరింగ్ స్టాక్స్లో బాగా పెర్ఫామ్ చేయబోతోంది అని. మంచి రిజల్ట్, బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. సో మీ స్పెషలైజ్డ్ సెక్టర్స్ ఇవి, డిఫెన్స్ ఒకటి, ఇంజనీరింగ్ ఒకటి. ఇవి ఇప్పుడు కుటుంబరావు గారు ఓల్డ్ ఎకానమీని ఎక్కువ కవర్ చేస్తూ ఉంటారు, నేను న్యూ ఎకానమీని కవర్ చేస్తూ ఉంటాను, అలాగే మీరు డిఫెన్స్ ఇంజనీరింగ్ మిగతా కూడా కవర్ చేస్తారు, బట్ స్టిల్ మీ స్పెషలైజేషన్ ఇందులో. మొన్న కూడా వర్క్షాప్లో ఒక అద్భుతమైన డిఫెన్స్ బేస్డ్ కంపెనీ రికమెండ్ చేశారు, దూసుకెళ్తోంది ఇప్పుడు, ఇక్కడ పేరు చెప్పొద్దులేండి, అది వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళకే పరిమితం కాబట్టి. సరే, ఏంటి ఏ విధంగా చూస్తున్నారు కమిన్స్ రిజల్ట్స్ని, కొనుక్కోవచ్చా ఇక్కడ? వసంత్ గారు, డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. కమిన్స్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వసంత్ గారు, ఇంజనీరింగ్ స్పేస్లో కాకుండా మనం ఎప్పుడు డేటా సెంటర్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటాం. డేటా సెంటర్ బిజినెస్లో ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో వన్ ఆఫ్ ద న్యూ ఎమర్జింగ్ థీమ్ కింద ఉంది. దానికి సంబంధించిన ప్రతి డేటా సెంటర్ వసంత్ గారు, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది హై వాల్టమ్లో, హై వోల్టేజెస్లో, హై క్వాంటమ్లో కావాలన్నమాట. సో కమిన్స్ ఇండియాకి అదొక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది వసంత్ గారు. అందువల్ల స్టాక్ ప్రైస్ చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గా కనపడుతుంది,
కానీ ఏంటంటే గుర్తుంటే కనుక లాస్ట్ 3 ఇయర్స్లో కనుక ఈ స్టాక్ ప్రైస్ మనం చూస్తే మల్టిప్లై అవుతూ వెళ్ళింది. సో పేషెన్స్ ఉండి రిస్క్ తీసుకోలేని ఇన్వెస్టర్స్కి ఇటువంటి స్టాక్స్ బాగా సూట్ అవుతాయి. డిప్స్లో యాడ్ చేసుకోమని చెప్తాను వసంత్ గారు. ఈ టైంలో అయితే జంప్ చేసి బై చేయాల్సిన అవసరం అయితే లేదు వసంత్ గారు. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. నెక్స్ట్ ఏంటంటే ఈ డేటా సెంటర్స్లో వచ్చే బూమ్ ద్వారా కమిన్స్ ఇండియా మంచి అడ్వాంటేజ్ తీసుకుంటుంది వసంత్ గారు. సో నార్త్ ఇండియాలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, నార్త్ ఇండియానే ఉంది సౌత్ ఇండియాలో కూడా కమిన్స్ ఈ జనరేటర్ సెట్స్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటారు. ఏబీబీ కమిన్స్ ఈ రెండు మార్కెట్ లీడర్స్, అందులో ఎక్కువగా కమిన్స్కి మార్కెట్ షేర్ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. కుటుంబరావు గారు, ఏంటి ఎస్ఎంఎస్ ఫార్మా రిజల్ట్ని ఏ విధంగా చూస్తున్నారు? ఎస్ఎంఎస్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ రామ్కి రిజల్ట్ని కూడా. డెఫినెట్లీ అండి, నిన్న 3-స్టార్ రిజల్ట్స్ మన హైదరాబాద్ నుంచి వచ్చినాయి అంటే కనుక ఎస్ఎంఎస్, రామ్కి అండ్ హెరిటేజ్ ఫుడ్స్ అని చెప్పేసి అన్నారు. అండ్ సైడ్గా ఏంటంటే మార్జిన్ ఇంప్రూవ్మెంట్ సైడ్ అనమాట కంపెనీస్ ప్రొజెక్ట్ చేయటం. అండ్ ఎస్ఎంఎస్లో ఏదైతే ఇబుప్రొఫెన్ కొత్త ప్లాంట్ కానీ దాని ఇంపాక్ట్ కానీ అండ్ ఏదైతే నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో రాబోయే మార్జిన్ ఇంప్రూవ్మెంట్ కానీ కమెంట్ అనుకోవటం ఈజ్ హైలీ పాజిటివ్ మనం 130-140 నుంచి రిపీటెడ్గా చెప్తే చాలా మంది అన్నారు మీరు ఏమన్నా ప్రమోట్ చేస్తున్నారా అన్నట్టు కూడా మాట్లాడటం మొదలు పెట్టారు కొందరు. కాదు, ఈవెంట్స్ యాంటిసిపేట్ చేయటమే స్టాక్ మార్కెట్లో ఉన్న ఆర్ట్ అనమాట. ఒక కంపెనీని స్టడీ చేసిన తర్వాత అందులో ఉన్న డెవలప్మెంట్స్ని ట్రాక్ చేసి సజెస్ట్ చేస్తూ ఉంటేనే అసలు ఇన్వెస్ట్మెంట్ ఐడియా క్లిక్ అవుతూ ఉంటాయి. అండ్ ఆటోమేటికల్లీ ఎస్ఎంఎస్ అనమాట పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఎనీ డిక్లైన్లో అనమాట డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ బెట్. ఇక్కడ నుంచి కూడా ఇంకా సబ్స్టాన్షియల్ రిటర్న్స్ ఇస్తుంది స్టాక్ అని చెప్పేసి అని అంటాను. రామ్కి ఇన్ఫ్రాలో దెర్ ఈస్ అనదర్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ బుక్ అనే కాకుండా కేకేఆర్ దగ్గర ఏదైతే కనుక ఇలా వేస్ట్ మేనేజ్మెంట్ బిజినెస్ ఉందో అనమాట వాళ్ళు తిరిగి అమ్ముతారని అంటున్నారు. ఆ అమ్మేది ఏదో రామ్కి గ్రూపే కొంటుందేమో, కొంటే దీంట్లో కొంటారేమోనని అని చెప్పేసి కూడా అంటారు. అయితే అనుకోవచ్చు తిరిగి ఫ్రెష్గా డెట్ పెరుగుతుందా ఏంటి అని చెప్పేసి. ఇది వరకు ఉన్న డెట్ని దాదాపు తగ్గించేసుకుని మొత్తం అనమాట నియర్ డెట్ ఫ్రీ స్టేటస్ వచ్చిన కంపెనీ ఇప్పుడు ఇది. కాబట్టి ఇక్కడి నుంచి ఎనీ ఫ్రెష్ ఎడిషన్ ఆఫ్ బిజినెస్ లెటెడ్ బి ఇన్ఆర్గానిక్ ఎక్విషన్ అవునండి ఏదైనా సరే కూడా కంపెనీని విల్ పుట్ ఇట్ ఆన్ ఏ బెటర్ ఫుటింగ్ అండ్ ఆన్ ఏ బిగ్గర్ సైజ్ కూడా. వర్స్ట్ అయిపోయింది, ఎలక్షన్ ముందే రావాల్సిన కరెక్షన్ వచ్చింది. కొంతమంది లార్జ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే అమ్మారో కూడా ఎలక్షన్కి డబ్బులు అవసరం ఉండి కూడా అవన్నీ కూడా మార్కెట్ అబ్జార్బ్ చేసేసుకుంది. నేను అనుకుంటా సబ్స్టాన్షియల్ బాటమ్ ఫామ్ అయి ఇక్కడ నుంచి హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్స్ ఫామ్ అవుతుంది స్టాక్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. హెరిటేజ్ వరకు చూస్తే అలాంగ్ విత్ అదర్ డైరీ కంపెనీస్ కూడా రిజల్ట్ 4th క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ఎస్పెషల్లీ వాల్యూ యాడెడ్ ఐటమ్స్ తోటి మార్జిన్ ఎట్లా పెరిగిందనేది చూసాం. నియర్లీ 100% పైన బాటమ్ లైన్ కూడా పెరగటం కూడా మనం చూసాం. అండ్ మేబీ కాస్త పొలిటికల్ యాంగిల్ ఉన్నా కూడా అనమాట చేంజ్ ఆఫ్ పవర్ ఆంధ్రప్రదేశ్ లో యాంటిసిపేట్ చేస్తా కూడా అనమాట స్టాక్ కొంత ఫ్యాక్టర్ అయినా కూడా స్టిల్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అనమాట ఎవ్రీ డిక్లైన్ లో ఇట్ ఈస్ ఎ గుడ్ బెట్ అమాంగ్ ద డైరీ స్టాక్స్ ఇట్ లుక్స్ చీపర్ ఈవెన్ నౌ అని చెప్పేసి అని అంట. ఓకే, సో ఒకటే రోజు 3 మంచి ఫలితాలు మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ నుంచి రావటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు నిన్నటి ట్రేడింగ్ డేకి సంబంధించి. ఓకే, మార్కెట్స్లో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ అయితే నెగిటివ్గానే కనిపిస్తుంది, 22,585 అంటే ఒక 100 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఇంతే వీక్నెస్ ఉంటుందా లేదు, తక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుందా, మరి కొద్దిసేపట్లో తేలబోతుంది. 22,617 87 పాయింట్ల నష్టంతో మనకు ప్రీ ఓపెన్లో నిఫ్టీ కనిపిస్తుంది. సో ఒక వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. మిడ్ క్యాప్స్లో ఏ విధంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది, ముఖ్యంగా ఎర్నింగ్స్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడటం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ టు వాచ్. అండ్ ఎక్స్పైరీ ఉండనే ఉంది. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే కాలర్స్ని తీసుకోబోయే ముందు మజగాన్ డాక్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది కంపెనీ. రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఆధార్ హౌసింగ్ కూడా మంచి రిజల్ట్ను అనౌన్స్ చేయడం చూస్తున్నాం. మజగాన్ డాక్ అయితే రెవెన్యూ 1.5 టైమ్స్ పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2 టైమ్స్ పెరిగింది, డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మంచి ఎగ్జిక్యూషన్ అనేది మజగాన్ డాక్లో మనకు కనిపిస్తుంది. ఓకే, మొదటి కాలర్ని తీసుకుందాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నళిని ఫ్రమ్ బెంగళూరు అండి. నళిని ఫ్రమ్ బెంగళూరు. అడగండి నళిని గారు. సార్, నేను మా బాబు కోసం ఒక 5-10 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో 2 లాక్స్ డబ్బులు ఉన్నామండి, అది పెడదాం అనుకుంటున్నాను. 2 ఫండ్లు కొత్తవి ఓపెన్ అవుతున్నాయి కదా, ఎస్బీఐ ఆటోమేటివ్ ఆపర్చునిటీస్ ఫండ్,
మోతీలాల్ మంచి చేస్తాం. దీంట్లో 1 లక్ 1 లక్ ఇన్వెస్ట్ చేస్తాం. సరే, ఇవన్నీ ఎన్ఎఫ్ఓస్ కాబట్టి, న్యూ ఫండ్ ఆఫర్స్ కాబట్టి వీటికి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ అయితే ఏమి ఉండదు. బట్ నార్మల్గా మంచి ఫండ్ హౌసెస్, ఎస్బీఐ కానీ మోతిలాల్ కానీ మంచి ఫండ్ హౌసెస్ కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మార్కెట్స్ బాగుంటున్నాయి, మంచి నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ కూడా మార్కెట్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తాయని ఒక అంచనా ఉంది. కాబట్టి ఎకానమీ బాగుంది, ఎకానమీ బాగా వృద్ధిబాటులో ప్రయాణిస్తోంది. ఐ థింక్ ఇవాళ జీడిపి నెంబర్స్ కూడా ఏవో రాబోతున్నాయి. సో ఇవన్నీ మనకు ఒక శుభ సూచికలు కనిపిస్తున్న తరుణంలో తప్పకుండా చేయండి. తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత రివ్యూ చేసుకోండి, ఏ విధంగా ఉంది, ఎన్ఏవీలో ఏమైనా వృద్ధి ఉందా లేదా, వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఎటువంటి స్టాక్స్ పెట్టుకున్నారు, ఇవన్నీ గమనించండి. గమనించిన తర్వాత అప్పుడు మళ్ళీ రివ్యూ చేసుకోవటం మంచిది. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో శ్రీధర్, కర్నూలు సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అవునండి శ్రీధర్, గుడ్ మార్నింగ్. రోలెక్స్ రింగ్స్, పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్, బాత్ డైనమిక్స్ ఈసారి బాగానే బై చేయాలనుకున్నాను సార్. ఈసారి బాగానే సెలెక్ట్ చేశారు కంపెనీలు. ఇంజనీరింగ్ కంపెనీ ఒకటి చెప్పమన్నారు కదా సార్, నాకు చెప్పండి సార్. అట్లే చెప్పారు, కమిన్స్ ఇండియా చెప్పేశారు ఇంజనీరింగ్ కంపెనీ. మీరు ఇప్పుడు బీడీఎల్ గురించి అడుగుతున్నారు, రోలెక్స్ రింగ్స్ గురించి అడుగుతున్నారు, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి కంపెనీస్ అన్నీ కూడా. క్రాంతి గారు ఏమంటారు? బీడీఎల్ వసంత్ గారు మంచి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది వసంత్ గారు. అంతేకాకుండా పీజీ ప్లాస్ట్ కూడా హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. నెక్స్ట్ రోలెక్స్ రింగ్ అయితే వసంత్ గారు స్ట్రాంగ్గా ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 మంత్స్లో మంచి సడన్ స్పట్ అనేది వచ్చింది వసంత్ గారు. సో హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. రోలెక్స్ రింగ్స్లో కొంచెం ప్రాఫిట్ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు వసంత్ గారు, ఎందుకంటే సడన్ స్పట్ అనేది కనపడుతుంది. కొనుక్కోవచ్చా ఇక్కడ, అది సమస్య. రోలెక్స్ రింగ్స్ అయితే వసంత్ గారు కొంచెం వెయిట్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఇమ్మీడియట్గా జంప్ చేసుకోనాల్సిన అవసరం అయితే లేదు వసంత్ గారు. కొంచెం ప్రైస్ రేంజ్ ఏదైనా 2200 ఆ రేంజ్కి వస్తే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది వసంత్ గారు, ఎందుకంటే సడన్ స్పట్ అనమాట రోలెక్స్ రింగ్స్లో. రిజల్ట్ బాగాలేదు, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, మార్చ్ క్వార్టర్ రిజల్ట్. అయినా కూడా టెక్నికల్గా ఒక బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది, కొంత కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి పెరిగే ప్రయత్నం చేస్తుంది. సో రోలెక్స్ రింగ్స్ అవాయిడ్ చేయండి యాజ్ ఆఫ్ నౌ, బట్ బీడీఎల్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ తప్పకుండా డిప్స్లో కొనుక్కోవచ్చు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్, అడగండి. నా దగ్గర జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఉన్నాయి 70 రూపీస్ దగ్గర, అది అమ్మేసి కెనరా బ్యాంక్ తీసుకోమంటారా లాంగ్ టర్మ్ కోసం? ఇంకోటి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చా? షిప్పింగ్ కార్పొరేషన్ తీసుకుంటారు, జేఎండ్కే బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్ షిఫ్ట్ అవుతారు. కుటుంబరావు గారు, జేఎండ్కే బ్యాంక్ ఫుల్లీ ప్రైస్డ్ అంటారండి, అండ్ స్టాక్ కూడా ఇప్పుడు కరెక్షన్ మోడ్లో కలుగుతుంది, 150 టచ్ అనమాట అక్కడి నుంచి. అండ్ కెనరా బ్యాంక్ వచ్చేపాటికి రీసెంట్ స్టాక్ స్ప్లిట్ తర్వాత లిక్విడిటీ కానీ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ కూడా పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా చూస్తే ఇట్ ఈస్ డూయింగ్ మచ్ బెటర్ అనమాట. డెఫినెట్లీ షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని అంటాను, ఎందుకంటే ప్రైస్ కూడా దగ్గరలోనే ఉందన్నమాట. ఇన్ఫాక్ట్ 15 రూపీస్ తక్కువలో దొరుకుతుంది, షిఫ్ట్ టు దట్ అంటాను. షిప్పింగ్ కార్పొరేషన్ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ అండి, ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్స్ గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాత అనమాట బోత్ బిఎంఎల్ కానీ షిప్పింగ్ కార్పొరేషన్ కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయన్నమాట. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ కానీ దాన్ని బట్టే, న్యూస్ ఫ్లోని బట్టే స్టాక్ మూవ్ అవుతుంది. బట్ అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ స్టాక్ పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే కనుక ఫుల్లీ ప్రైస్డ్, ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ముందే ల్యాండ్ అసెట్స్ సపరేట్ చేసి దాన్ని విడిగా కూడా లిస్ట్ చేసేయటం కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ నుంచి ఎనీ మూవ్ విల్ డిపెండ్ ఓన్లీ ఆన్ గవర్నమెంట్ యాక్షన్. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా పేరు శేషు, రామచోడ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి శేషు. ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ సిల్చర్ టెక్నాలజీస్ కొద్ది కన్సల్టేషన్లో ఉందండి, ఈ టైంలో అక్యుములేట్ చేయించండి సార్. తర్వాత నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఈ టైంలో కొనుక్కోవచ్చా? జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో నిన్న ఏదో ఒక న్యూస్ వచ్చింది, బట్ సిల్చర్ ఇంకా కొంత కన్సల్టేషన్ ఇక్కడ తప్పదనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు రిజల్ట్స్ ఫ్లాట్గా ఉంటున్నాయి. కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరిగి ఆ ఫ్రెష్ కెపాసిటీ అందుబాటులోకి వస్తే తప్ప రిజల్ట్స్లో, ఎందుకంటే ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు, వాళ్ళకు ఉన్న కెపాసిటీ మొత్తాన్ని వాడేస్తున్నారు. ఇంకెంతకంటే వాడేందుకు కెపాసిటీ లేదు కాబట్టి ఆ ఫ్లాట్ రిజల్ట్ని మార్కెట్ అంతగా ఎంకరేజింగ్గా తీసుకోవటం లేదు. కాబట్టి ఇంకా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ వరకు వెయిట్ చేయండి నా అభిప్రాయం అయితే. కుటుంబరావు, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ నిన్న ఏదో ఒక న్యూస్ చూసాను గుర్తురావట్లేదు, మీరు ఏమైనా ఫాలో అయ్యారా?
జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో పర్టికులర్ గా న్యూస్ అనేవి లేదండి. అంటే ఈక్విటీ ప్రైస్ ని మూవ్ చేసేంత న్యూస్ అయితే లేదనమాట. ఓన్లీ నేను అనుకుంటాం మాత్రం వాళ్ళది ఏదైతే ఇన్వెస్టర్ మీటింగ్ ఉందో అనమాట దాని ఇంటిమేషన్ ఇచ్చారు కానీ, బట్ ఓవరాల్ గా స్టాక్ అనమాట పవర్ స్టాక్స్ ఆర్ బౌండ్ టు డూ వెల్. అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి రిజల్ట్ కూడా ఎక్సలెంట్ ఉండింది. అండ్ ఏదైతే కరెక్షన్ ఇప్పుడు వచ్చిందో కూడా అనమాట ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు బై. 580కి క్లోజర్ గా వచ్చినప్పుడల్లా స్టాక్ అక్యూములేట్ చేయమని చెప్పేసి కూడా అంటాను. డ్రిల్ మాత్రం డెఫినెట్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది. రీసెంట్ ర్యాలీ తర్వాత కరెక్ట్ మోడ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇందులో కూడా ఉందన్నమాట, మనకి మానిటరింగ్ లిస్ట్ లో కూడా ఉంది, ఈఎస్ఎం లో ఉంది, 5% పెట్టారు. కాబట్టి కొంచెం కాషన్ అయితే అవసరం డ్రిల్ లో, ఎందుకంటే మార్చి లో 300 స్టాక్ అన్నమాట, 750 డ్రిల్ కాదు కూడా చూసాం. షిల్చార్, షిల్చార్ టెక్నాలజీస్ కదా ఆయన అడిగింది, ట్రాన్స్ఫార్మర్స్ అని కూడా అన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ షిల్చార్ కూడా ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్స్ఫార్మర్ కంపెనీ షిల్చార్ అన్నాడు ఆయన. ఓకే ఓకే రైట్. సో ఈవెన్ డ్రిల్ అయినా కూడా కొంచెం కిందకు వచ్చినప్పుడే తీసుకోవచ్చు, బట్ షిల్చార్ మాత్రం కొద్దిగా ఇంకొంత వీక్నెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే, మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, 40 పాయింట్ల నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్గా ఓపెన్ అయింది నిన్న. మరీ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ కారణంగా బ్యాంక్ నిఫ్టీని మరీ ఎక్కువగా సెల్ చేయటం అనేది మనం గమనించాం. ఈ సమయంలో నిఫ్టీ 22,666, 47 పాయింట్ల నష్టం కనిపిస్తోంది. బ్రెడ్త్ అయితే సమానంగా ఉంది, 790 స్టాక్స్ పెరిగితే 780 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక 1:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తోంది. టెక్ మహీంద్రా, బ్రిటానియా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఎల్టీఐ మైంట్రీ ఇవన్నీ కూడా మనకు నిఫ్టీలో లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. పేటిఎం ఇవాళ కూడా 5% సర్క్యూట్, అదానీస్ కావచ్చు మరొకరు కావచ్చు ఎవరో దీనిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వార్త పనిచేస్తుంది. ఏజిస్ లాజిస్టిక్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది, అమర్ రాజా పాజిటివ్గా ఓపెన్ అయింది, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, కిమ్స్, మెడ్ప్లస్ హెల్త్, ప్రాజ్ ఇండస్ట్రీస్, జూబిలెంట్ ఎన్గ్రివియా, అంబర్ ఎంటర్ప్రైజెస్, స్టెర్లైట్ టెక్నాలజీస్, హిమాద్రి స్పెషాలిటీ, యాక్సిస్ బ్యాంక్, టాటా ఎలక్సీ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ ఇవన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. టాటా స్టీల్ రిజల్ట్ బాగుంది కానీ మేబీ సెలాన్ న్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అయి ఉండొచ్చు, స్వల్పంగా 2.3% నష్టంతో కనిపిస్తుంది. పవర్ గ్రిడ్ వీక్గా ఓపెన్ అయింది, విప్రో, సన్ఫార్మా లాంటివి కూడా వీక్గా ఓపెన్ అయ్యాయి. కమిన్స్ కూడా వీక్గానే కనిపిస్తుంది. ఓపెనింగ్ అంత చక్కటి రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మార్కెట్ సెంటిమెంట్ అంత గొప్పగా లేదండి, దట్ ఈస్ ది రీజన్ అంతే, అంతకంటే ఇతర కారణాలు మనం ఏం చెప్పుకొని అవసరం లేదు. ఐఆర్బీ ఇన్ఫ్రాలో ఒక పెద్ద బ్లాక్ డీల్ జరిగింది అండ్ 10% డౌన్, 5.4% ఈక్విటీ చేతులు మారింది 65 రూపీస్ పర్ షేర్ దగ్గర. ఇంత మార్కెట్ రేట్ కంటే అంత తక్కువ రేట్లో వాళ్ళు బ్లాక్ డీల్ చేసుకోవటం మంచిది కాదు. సరే, ఎడిల్వైజ్ గ్రూప్ ఒకటి నెగిటివ్గా ఉన్నాయి గ్రూప్ షేర్స్. దీనికి ఆర్బీఐ నుంచి ఒక వార్నింగ్ వాళ్ళకి రావడం జరిగింది, బిజినెస్ రెస్ట్రిక్షన్స్ని విధించారు. ఇంతకుముందు కొన్ని కంపెనీల పట్ల అవలంబించిన వైఖరినే ఇప్పుడు ఎడిల్వైజ్ గ్రూప్ పట్ల కూడా ఆర్బీఐ పాటిస్తోంది. దాంతో ఎడిల్వైజ్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లెమన్ ట్రీ హోటల్స్ రిజల్ట్ బాగుంది, స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఆధార్ హౌసింగ్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. అలాగే మనకు ఓకే ఎస్ఎంఎస్ ఫార్మా ఏ విధంగా ఓపెన్ అయిందో ఒకసారి చూద్దాం, ఎందుకంటే మనం ఎక్కువగా మన ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించే కౌంటర్స్ ఇవన్నీ కూడా 215 రూపాయల దగ్గర ఎస్ఎంఎస్ ఫార్మా పాజిటివ్గా ఓపెన్ అయ్యి కనిపిస్తోంది. కుటుంబరావు గారు, ఎక్కడైనా అవకాశం కనిపిస్తుందా? అంటే అవకాశం ఉన్న స్టాక్స్ ఆల్రెడీ పెరిగిపోయినాయి అండి. ఇవాళ చూస్తా అంటే హెరిటేజ్ 390 అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. అండ్ మీరు చెప్పినట్టు ఎస్ఎంఎస్ కూడా అనమాట ఆల్రెడీ 214-215 లెవెల్లో ఉంది. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో చూస్తే కనుక ఆపర్చునిటీ కూడా వెరీ లిమిటెడ్ కనిపిస్తుంది. వీక్ రిజల్ట్స్ పైన ఇటు ఆల్కెమ్ ల్యాబ్స్ ఒకటి బాగా పడుతుంది అనమాట, బాగా సెల్లింగ్ కూడా కనిపిస్తుంది స్టాక్ లో. ఆల్రెడీ 6% పడింది, మేబీ అప్ టు 10% వరకు పడినా కూడా సర్ప్రైజ్ కాదు, ఎందుకంటే రిజల్ట్ అంత వీక్ ఉండేది కాబట్టి. అండ్ మదర్స్ అని కూడా కొంచెం వీక్ రిజల్ట్ ఇచ్చారు కాబట్టి మదర్స్ అని కూడా కాస్త పడే సూచనలు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట మళ్ళా బ్యాంక్స్ లో కాస్త భయం కనిపిస్తుంది అక్రాస్ ద బోర్డ్ అనమాట. యూనిఫామ్ గా బోత్ ప్రైవేట్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ లో కూడా కోటక్ అండ్ ఎస్బీఐ రెండు స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి మార్నింగ్ అనమాట. కోటక్ 1700 పైన కంటిన్యూస్ గా నిలబడుతుంది, హై కూడా టచ్ అయింది ఇప్పుడే ఇంట్రాడే హై. ఎస్బీఐ కూడా నిలబడుతోంది 830 అండ్ అబోవ్ అనమాట. కాబట్టి పిఎన్బి, గ్యాన్ బ్యాంక్ అన్ని కూడా బాగా యాక్టివ్ గా ఉన్నాయి.
కాబట్టి మేబీ ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ లోనే ఇంట్రాడే డిప్ వస్తే కనుక బ్యాంక్ స్టాక్స్ కెన్ బి ఏ బెటర్ బెట్ అంటాను. ఇవాళ మార్కెట్ నిలబెట్టగలిగిన సెక్టర్ అధిక లాగా కనిపిస్తుంది, బ్యాంకింగే కనిపిస్తుంది. అదర్వైజ్ నిఫ్టీ స్టాక్స్ లో మాత్రం డిస్టింక్టివ్ వీక్నెస్ అనమాట. టాటా స్టీల్, టైటాన్ ఇట్లా కొన్ని స్టాక్స్ లో కనిపిస్తుంది. అండ్ టాటా స్టీల్ అమ్మటైన అనమాట, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇది అదర్ స్టీల్ స్టాక్స్ కూడా కొంచెం వీకెస్ గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎక్స్పెక్టెడ్ గా సేల్స్ ఫోర్స్ ఇంపాక్ట్ లాగా ఇవాళ టెక్ స్టాక్స్ కూడా అన్ని వీక్ గా ఉన్నాయి, లైక్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా. బట్ మేబీ ఒక ఆపర్చునిటీ ఇస్తాయో లోవర్ లెవెల్ టీసీఎస్ ఇన్ఫోసిస్ బయింగ్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఇంట్రాడేకి ట్రేడ్ కి మాత్రం నేను అనుకుంటాం మాత్రం యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అనమాట. 22,600 పైన అయితే ఇప్పుడు నిలబడుతుంది, అరౌండ్ 22,663 దగ్గర. బట్ కంఫర్ట్ విల్ బి 22,700 పైన నిఫ్టీ నిలబడతా ఉంటే కనుక అప్పుడు 22,600 స్టాప్ లాస్ కింద పెట్టుకుని అనమాట పొజిషన్స్ ఏదైనా సరే అటెంప్ట్ చేయొచ్చు. కానీ బట్ టిల్ దెన్ డోంట్ టేక్ ఎనీ ఫ్రెష్ పొజిషన్స్ అంటాడు. ఓకే సరే, ఇక మెయిల్స్ చూద్దాం. ఎస్జేవిఎన్, ఎన్హెచ్పిసి వీటి గురించి అడుగుతున్నారు. పూర్ణిమాలక్ష్మి, రోజు పంపిస్తున్నారండి మీరు, మొన్న చెప్పేసాం ఆల్రెడీ, మీరు యూట్యూబ్ ప్రోగ్రాంలో చెప్పాము, ఒకరోజు మన ఈ కార్యక్రమంలో చెప్పాం, ప్రతిరోజు అడిగితే ఎలాగా. ఓకే, శ్రీవాత్సవ, శ్రీవత్స భరద్వాజ్ అడుగుతున్నారు. ఆయన, సూలా వినియార్డ్స్ ఉన్నాయి 562 రూపాయల్లో, టాటా కెమికల్స్ ఉన్నాయి 1227 రూపాయల్లో, విప్రో 497 ఉన్నాయి, ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. సూలా కూడా బాగా కరెక్ట్ అయింది ఈ మధ్యకాలంలో వసంత్ గారు, కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది, హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. సూలా వినియార్డ్స్ అండ్ టాటా కెమికల్స్, విప్రో. కుటుంబరావు గారు, టాటా కెమికల్స్ హోల్డ్ చేయమంటానండి, విప్రో మాత్రం డెఫినెట్లీ, విప్రో నుంచి రాలీస్ లో ఎగ్జిట్ అయిపోయి టీసీఎస్ కి షిఫ్ట్ అవ్వమంటాను. విప్రో నుంచి టీసీఎస్ కి షిఫ్ట్ కావచ్చు. పద్మ మంచుకొండ కూడా విప్రో గురించే రాస్తున్నారు. ఇందాక ఒక స్టాక్ చెప్పడం మర్చిపోయాం వసంత్ గారు, అవెంటల్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వాల్యూమ్స్ తోటి 122 దాటింది ఇప్పుడే. మార్నింగ్ మనం అనుకున్నాం కదా 110 కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది డిఫెన్స్ నుంచి, శాట్కామ్ ప్రోడక్ట్స్ అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రోడక్ట్స్ సంబంధించిన ఆర్డర్ వచ్చిందని, అది పాజిటివ్గా పనిచేస్తుంది. తర్వాత రవి అడుగుతున్నారు, ఎస్యూవిఎస్ ఇండియా ఆట కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? క్రాంతి గారు, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ యువర్ స్టాక్స్ అనుకుంటారు. వసంత్ గారు, ఈ టైంలో అయితే ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు వసంత్ గారు, కొంచెం ప్రైస్ని కూల్ ఆఫ్ అవ్వమంటారు, ఎందుకంటే స్టాక్ బాగా చాలా స్ట్రాంగ్గా పెరగడం జరిగింది వసంత్ గారు. అందువల్ల ఈ టైంలో జంప్ చేసి ప్రైస్ మూమెంట్ చూసి అట్రాక్ట్ అవ్వడానికి అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా వద్దని చెప్తాను వసంత్ గారు, కొంచెం కూల్ ఆఫ్ అవ్వాలి స్టాక్ ప్రైస్ వసంత్ గారు. రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు లాస్ట్ క్వార్టర్కి సంబంధించి. ఓకే, తర్వాత కృష్ణమోహన్ అడుగుతున్నారు, ఆయన అమలాపురం నుంచి, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 43 రూపాయలు, పూనావాలా 365 రూపాయలు ఉన్నాయి, పెరగడం లేదు, ఎగ్జిట్ కావచ్చా? కుటుంబరావు గారు, ఎందుకంటే ఉజ్జీవన్ 51 ఉంది, 43 నుంచి 51 పెరిగితే పెరగలేదని ఎట్లా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారేమో, బట్ డెఫినెట్లీ హోల్డ్ అంటానండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ రెగ్యులర్ బ్యాంక్ అవ్వడానికి అప్లికేషన్ కూడా వేస్తానికి ప్రిపేర్ అవుతున్నారు. హోల్డ్ చేయమంటాను, ఇట్ కెన్ మేక్ గుడ్ రిటర్న్స్. ఉన్నవాళ్ళ కూడా ఇప్పుడు 500+ దగ్గర నుంచి కరెక్ట్ అయ్యి 450 అనమాట తిరిగి అట్రాక్టివ్ బయింగ్ జోన్ కూడా వస్తుంది. హోల్డ్ చేయండి, ఇట్ ఈస్ ఎమర్జింగ్ అస్ స్లోలీ వన్ ఆఫ్ ద లార్జర్ ఎన్బిఎఫ్సిస్ కింద. మనకి రోజు పెరగాలంటే స్టాక్స్ కుదరదండి, అది గుర్తుంచుకోవాలి. రైట్. శాంతి బెంగళూరు నుంచి, ఆర్చియన్ కెమికల్స్ 520 రూపాయల్లో, ఐనాక్స్ ఇండియా 1320 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, ఏమి మూమెంట్ ఉండడం లేదు, బుల్ మార్కెట్లో కూడా తగ్గుతూ ఉన్నాయి, ఏం చేయొచ్చు? ఏం లేదండి, పోస్ట్ రిజల్ట్ తర్వాత స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ తీసామంటే. అదే ఆర్చియన్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా నేను సజెస్ట్ చేసిన స్టాక్ అండి, 617-618 దగ్గర ఉంది. రిజల్ట్ అనమాట కొంచెం వీకిష్ గా ఉండడానికి కారణం క్యాపెక్స్ చేశారు, దే హావ్ అక్వైర్డ్ ఏ గుడ్ కంపెనీ అనమాట ఆయిల్ కెమికల్స్ ది అదంతా కూడా అనమాట. కాబట్టి ఓన్లీ సాల్ట్ బేస్డ్ కాకుండా ఆయిల్ కంపెనీ కెమికల్స్ కూడా ఇప్పుడు కంపెనీ డైవర్సిఫై అవుతుంది కాబట్టి ఇట్ ఈస్
డెఫినెట్లీ ఫోర్ ఫిగర్ స్టాక్ ఇన్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటాను. పేషెన్స్ కావాలండి, మీరు రోజు ఒకసారి కొన్న తర్వాత ఫండమెంటలీ గుడ్ స్టాక్ రోజు చూడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్ అప్పుడు చూడండి యాక్చువల్ గా కొన్న ఐడియా మారుతుందా లేదా అనేది. అంతేగాని బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ హోల్డ్ అంట. ఓకే, సో వన్ స్టాక్ టు వాచ్ ఈజ్ ది సాగర్ సాఫ్ట్. రెండు రోజులు మూడు రోజులు వరుసగా అప్పర్ సర్క్యూట్లు వేయటం, ఆ తర్వాత మళ్ళీ లోవర్ సర్క్యూట్లు వేయటం, సమ్ ఆపరేటర్ ప్లే చేస్తూ ఉంటారు. ఎందుకు మేనేజ్మెంట్ ఇటువంటి ఆపరేటర్లని ప్రోత్సహిస్తూ ఉంటుందో తెలీదు. మూడు రోజులు వరుసగా 255 వరకు వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ రెండు రోజుల నుంచి వరుసగా లోవర్ సర్క్యూట్లు వేస్తూ, ఎందుకు లోవర్ సర్క్యూట్లు వేయాలి, ఎందుకు అప్పర్ సర్క్యూట్లు వేయాలి, ఏమైనా న్యూస్ ఉందా? ఓన్లీ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ ఆపరేటర్స్, అంతే. దర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్. కేర్ఫుల్గా ఉండండి ఇటువంటి కౌంటర్స్ పట్ల. ఓకే, ఇక కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మిగిలిన మెయిల్స్లో కొన్నింటిని పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.